అంచనాలు రెట్టింపు కావడమే తప్ప సకాలంలో ప్రాజెక్టులు పూర్తి కావు. పూర్తయినవి అక్కడకు వస్తున్నాయా అంటే అది లేదు. అన్నింటి అక్రమాల డొంకలు, నాణ్యతా లోపాలే. పట్టుమని పదేళ్లు కూడా నిండకుండానే శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కాల్వల మరమ్మతుల పనులైతే విధులు కుమ్మరింతే కానీ ప్రయోజనం ఉండడం లేదు. అడుగడుగునా గండ్లు, లీకేజీలు, కూలిపోతున్న గచ్చులతో పొలాలకు చుక్క నీరు అందడం లేదు. ప్రతిష్టాత్మక శ్రీరాంసాగర్ పరిధిలోని కాకతీయ కాలువే ఇందుకు నిదర్శనం. లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రధాన కాల్వ ఎక్కడికక్కడ పాడైపోయింది. కోట్ల రూపాయలతో చేపట్టిన లైనింగ్ ఆరేళ్లకే రూపురేఖలు మారిపోయింది. చివరి ఆయకట్టుకు నీరందించడం అటుంచితే అసలు కాకతీయ కాల్వ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది. ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీరు తరలించడంలో కీలకమైనది కాకతీయ కాలువ. 5 జిల్లాలకు సాగునీరు అందించే ఈ ప్రధాన కాలువ ప్రస్తుతం అవసాన దశకు చేరుబోతోంది. లైనింగ్ పనులు చేపట్టి 6 ఏళ్లు గడవక ముందే పనుల్లో డొల్లతనం బయటపడింది. సిమెంటు లైనింగ్ దెబ్బతిని, పెచ్చులు ఊడి, మట్టికట్టలు బయటకు తేలి, గచ్చులు కూలిపోతూ ఇలా కాలువ అంతా అధ్వాన స్థితికి చేరుకుంది. ఫలితంగా ఎస్ఆర్ఎస్పీ నుంచి వదిలిన నీరు చివరి వరకు వెళ్లడం లేదు. వచ్చే బాట నుంచి గత్తులు ఊగిపోతున్నాయి. ఎవరు అధికారులు పట్టించుకుంటలేరు. మాకు మర నీళ్లు సూక సరిగా ఇరుతలేరు. కినాలు ఏడంటాడ బిల్లలు పోయినాయి. అంత గచ్చు అలిపోయింది. ఏడంటాడ ఒడుచుకుపోతుంది. కట్టినాడు కట్టినరు. ఇదివరకు ఓళ్ళు చారిత్రక పోచంపాడు ప్రాజెక్టు 1960వ దశకంలో పూర్తయినప్పటికీ నేటికి 2 దశ వరద కాలువల నిర్మాణాలు కొలిక్కి రాలేదు. ఇదంతా ఒక ఎత్తైతే మొదటి దశలో నిర్మించిన కాకతీయ కాలువ కూడా నాణ్యత లోపాలతో అక్కరకు రాకుండా పోవడం రైతులను వేధిస్తోంది. కాలువ నిర్మించిన 30 ఏళ్ల తర్వాత 1995లో చేపట్టిన లైనింగ్ పనులు 10 ఏళ్లు ఆలస్యం అవడం వల్ల వ్యయం 139 నుంచి 300 కోట్లకు పెరిగింది. అయినా కూడా ఆయకట్టు రైతుల కష్టాలు తీరలేదు. ఇంజనీర్ల పర్యవేక్షణ లేకపోవడంతో గుత్తేదారులు ఇష్టారాజ్యంగా పనిచేయడంతో బాల్కొండ, కమ్మర్పల్లి, మోర్తాడ్, మెండోరా ప్రాంతాల్లో సిమెంట్ లైనింగ్ పూర్తిగా దెబ్బతింది. కాల్వ రూపురేఖలే మారిపోతున్నా పట్టించుకున్న నాదుడే లేడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు నిధులు అని చెప్పి తూతు మంత్రం అని చెప్పి అక్కడక్కడ చేసిండ్లు రిపేరు. కినాలు లైనింగ్ ఉంటేనేమో ఏ లీకేజ్ కాకుండా కొన చివరి దాకా నీరు పోతుంది. మరి లైనింగ్ లేన వలన ఈ లీకేజ్ అయిన నీరు కూడా కొనదాకా తగ్గే ఆస్కారం ఉన్నది. 9500 క్యూసెక్కులు కింది చివరి ఆయకట్టు దాకా వందే పరిస్థితులు ఉండే ఆ మొత్తం నాణ్యతల వల్ల మొత్తము కాకతీయలు ఎక్కడంటే అక్కడ గన్లు వాడి మొత్తము పొడుచుకపోయే అవకాశం మొదట్లో ఉన్నది. కాకతీయ కాలువ లైనింగ్ పాడైపోయిన కారణంగా 9500 క్యూసెక్కులకు గాను 5000 క్యూసెక్కులకు మించి నీటిని వదలడం లేదు. గండ్ల సమస్యతో కాలువ సామర్థ్యం కంటే తక్కువగా నీటిని విడుదల చేస్తున్నందువల్ల రైతులు సకాలంలో పంటలు వేసుకోలేకపోతున్నారు. చివరికొచ్చేసరికి నీరందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఈ ఉన్న దిష్టి బుట్టలకు కూడా సరిగా లైనింగ్ చేయలేరు. చేసేది కూడా లాస్ట్ అందగట్లు యాయకట్టుకు సరిగా నీరు అందట్లేదు. పోయినా సరే 9500 క్యూసెక్కులు ఇచ్చారు. వాళ్ళు కూసెకులు ఇస్తారు. దానివల్ల మనకు ఆయకట్టు కూడా అసలు నీరు అందట్లేదు. కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మక్కయి ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి పనులు టెండర్ అప్పగిస్తారు. అది కూడా నామినేషన్ పద్ధతిలో అప్పగించి నాణ్యత లోపంతో కెనాల్ పూర్తిగా దెబ్బతింది. మరి పూడిక కూడా కెనాల్ చాలా ఉంది. చివరి పంట పొలాలకు నీరు అందట్లేదు. కాకతీయ కెనాల్ లైనింగ్ పనుల ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే తామేమి చేయగలమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఇప్పటికైనా శిథిలమైపోతున్న కాల్వ మరమ్మతులకు పాలకులు చర్యలు తీసుకోకపోతే ఆయకట్టు ఎడారిగా మారడం తథ్యమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.